నమస్తే ఈరోజు నేను మీకు ఒక టేస్టీ వంటతో మీ ముందుకు వచ్చాను బీరకాయ పెసరపప్పు మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దామా ఒక ప్యాన్ తీసుకున్నాను నేను దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి ఒక ఎండుమిర్చి అలాగే దాంట్లోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది అట్లాగా ఒక టూ మినిట్స్ మనం అవి కలర్ చేంజ్ అయ్యే వరకు పప్పులు అన్నీ ఫ్రై అయితే బాగుంటుంది అనమాట చేసుకున్నాక దాంట్లోకి నేను ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి స్లిట్స్ చేసి వేస్తున్నాను అలాగే దాంట్లోకి ఒక పెద్ద ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను ఆనియన్ కూడా పెద్దది వేసుకుంటే బాగుంటుంది అది కూడా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను మొత్తం మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కలుపుకోవాలన్నమాట ఆనియన్ దీంట్లో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అలాగే దాంట్లోకి నేను ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను మంచి ఫ్లేవర్ ఉంటుంది దానికోసమని అల్లమిల్లిపాయ కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం సూపర్ కాంబినేషన్ అండి బీరకాయ పెసరపప్పు ఇప్పుడు దాంట్లోకి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఒక హాఫ్ కప్పు పెసరపప్పు నాన్ వల్ల త్వరగా మనకి ఉడుకుతాయి అందుకని ఇప్పుడు ఆ పెసరపప్పుని నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఆ పెసరపప్పు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఆల్రెడీ నాను ఉన్నాయి కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో మనం కలుపుకోవాలి చూసారా కలర్ చేంజ్ అయిపోయింది ఎంత బాగున్నాయి కదా దాంట్లోకి నేను ఒక హాఫ్ కిలో బీరకాయ తీసుకున్నాను దాన్ని చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ బీరకాయని కూడా నేను దాంట్లోకి యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు దాంట్లోకి కర్రీలోకి సరిపోయేంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే బీరకాయ కొర త్వరగా అయిపోతుంది కదా కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి బీరకాయ పెసరపప్పు అంతా ఆయిల్కి ఫ్రై అయ్యే వరకు దాని మీద మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం పెట్టేసుకుంటే బీరకాయలో సాల్ట్ వేయటం వల్ల త్వరగా మగ్గిపోతుంది చూసారా బీరకాయ కాబట్టి త్వరగా మగ్గిపోయింది అట్లా మూత పెట్టుకొని ఉంచుకుంటే త్వరగా అయిపోతుంది అన్నమాట ఒకసారి కలుపుకోవాలన్నమాట దాంట్లోకి నేను ఒక మీడియం సైజువి త్రీ టొమాటోస్ తీసుకొని మిక్సీ చేసుకుంజుకున్నాను నేను ప్రతి కర్రీలోకి మిక్సీ చేసే వేస్తానండి ఎందుకంటే పిల్లలు మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తారు కదా అందుకని అట్లాగే కర్రీలోకి సరిపోయేంత కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే దాంట్లోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి దాంట్లోనే ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా ఉందనమాట ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి టమాటా పీసెస్ వేస్తే పిల్లలు తినరండి పక్కన పెట్టేస్తారు ఇట్లా వేయటం వల్ల కర్రీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా తీయడానికి పక్కన ఏరిపెట్టడానికి ఉండదు కదా అందుకని నేను ఎవ్రీ కర్రీలో టమాటోస్ని మిక్సీ చేసే వేస్తాను కానీ ఇట్లా చేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం చూసారా మంచిగా మనకి రెడీ అయిపోతుంది కర్రీ ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా టొమాటో బీరకాయ పెసరపప్పు మనం మూత పెట్టి చేయటం వల్ల త్వరగా అవుతుంది మంచిగా అంతా దగ్గరకు అయిపోయింది కానీ ఇంకా కొంచెం దగ్గరకు అయితే బాగుంటుంది అన్నమాట అందుకని ఆ వాటర్ అంతా పోయే వరకు నేను కలుపుకుంటున్నాను యాజ్టీస్ ఇలాగే రైస్లో తినేయచ్చు లేకపోతే టమాటో రసము అట్లాగా ఏదైనా పెట్టుకొని సైడ్గా కూడా ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది చపాతీలో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి కంపల్సరీ మీరు ట్రై చేయండి ఇప్పుడు ఆ వాటర్ పోవాలని నేను కొంచెంసేపు కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను అనమాట దగ్గరకు వస్తే బాగుంటుంది ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అట్లా చేసుకోవటం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అస్సలు నేను వాటర్ కూడా యాడ్ చేయనండి వాటర్ యాడ్ చేస్తే కర్రీస్లో నాకు ఎందుకో టేస్ట్ తగ్గిపోయినట్లు అనిపిస్తుంది నేను ఏ కర్రీ అయినా కూడా ఇట్లా దగ్గరగా చేస్తాను కొంచెమైనా కూడా మనకి మంచిగా రైస్లోకి బాగా కలుస్తుంది అనమాట అంతగా కావాలి అనుకుంటే మనం పక్కన రసమో పప్పుచారో ఏదో పెట్టుకుంటే బాగుంటుంది అయిపోవచ్చింది కర్రీ నేను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుంటే మనకి బీరకాయ పెసరపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే కానీ టేస్ట్ మాత్రం అద్ద్రిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇట్లా దగ్గరగా చేసుకుంటే పూరి చపాతి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది పెసరపప్పు శనగపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు అదైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీని నేను ఒక బౌల్లోకి తీస్తున్నాను కానీ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినాక మీరు చేసుకొని మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి మేమైతే ఈరోజు రసంలోకి ఇట్లాగా సైడ్ పెట్టుకొని తింటున్నాము నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఈ డిష్ని చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్